ఒకనొక ప్రాంతంలో ఒక వ్యక్తి ఆ ఊరిలోనే నేను కట్టినంత పెద్ద బిల్డింగు ఇంకెవ్వరూ కట్టలేదు అని పేరు సంపాదించాలి. నిజమేగా సాధారణంగా చాలామంది పేరు కోసం తెగ ప్రాకులాడుతూ ఉంటారు. ఆ ఊర్లో తనకున్న ఆశ ఏమిటంటే అందరికంటే ఖరీదైనటువంటి బిల్డింగ్ నేనే కట్టాను అనే పేరు సంపాదించాలి. అలా అనుకోవడమే కాదండి, తన ఇంటిని నిర్మిస్తున్న సమయంలో చుట్టూ చక్కని దూర ప్రాంతం నుంచి దొంగలు తెప్పించాడు, చక్కని దొంగలు తెప్పించాడు, వాటినే ఇంటి గోడల మధ్య నిర్మింపజేశాడు బ్యూటీ కోసం, అందం కోసం. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి పేరు కోసం అద్భుతమైన ఇల్లు నిర్మించాడు. అలా నిర్మించిన తర్వాత అంతా అయిపోయిందని చెప్పి ఇక లోపలికి వెళ్దామని చెప్పి తలుపు తీస్తే, అలా తలుపు తీశాడో లేదో ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే అని సౌండ్ వచ్చింది. కొత్తగా కట్టిన ఇంట్లోకి వెళ్తే శబ్దం కోత వస్తూ ఉంటే అతడు భయపడిపోయి బయటకు వచ్చేసాడు, ఇంటికి తాళం వేసేసాడు. పేరు కోసం, గొప్ప కోసం ఆ ఇల్లు కట్టాడు, కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేకపోయాడు, నివసించలేకపోయాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి ఎవరో ఒక సేవకుడు వెళ్ళి మీటింగ్స్ పెట్టాడట. ఆ మీటింగ్స్లో దేవుడు తన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడట. ఈ వార్త కాస్త ఆయన చెవిని వేశారు. అయ్యా, అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆ ప్రభువును నమ్ముకునే సేవకుడిని పిలిపించి ప్రార్థన చేస్తే ఏమైనా ఆ ఇంట్లో కోత పోతుందేమో అని చెప్పంటే, సరే అన్ని ప్రయత్నాలు చేశాంగా, ఇక యేసు ప్రభు ప్రయత్నం కూడా చేద్దామని చెప్పి సేవకుడిని పిలిపించాడు. ఆ కూతను జాగ్రత్తగా సేవకుడు విన్నాడట. ఒక సహోదరుని లోపలికి వెళ్ళమన్నాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ, ప్రభు ఈ కూతకు కారణమేమిటి, ఈ కూతకు కారణమేమిటి, అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక స్పాట్కు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. లోపల నుంచి అసిస్టెంట్, పాస్టర్ గారు, ఏమిటి నాయన, కూత ఆగిపోయింది పాస్టర్ గారు. కూత ఆగిపోయిందా? అవును పాస్టర్ గారు, ఇప్పుడు కూత రావటల్లా. ఒక అడుగు ముందుకేశాడు. పాస్టర్ గారు, ఏంటి నాయన, మళ్ళీ కోత వస్తుంది. ఇదేమిటి, ఒక అడుగు ముందుకేస్తే కోత వస్తుంది, ఒక అడుగు వెనకేస్తే కోత ఆగుతుంది. ఆ ఇంటి యజమాని పిలిపించి చెప్పాడు, నాయన రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఈ కోత శాశ్వతంగా ఆగిపోబోతుంది, నువ్వు నమ్ముతావా అని చెప్పాడు. అది నిజంగా జరిగితే మీ ప్రభువే నిజమైన దేవుడని ఖచ్చితంగా నమ్ముతాను. 11:45 ఆ సేవకుడు వచ్చాడు. నిజంగా కూత ఆగిపోతుందా, 12 గంటలకల్లా కూత ఆగిపోతుందా? ఆ సేవకుడు లోపలికి వచ్చాడు. 11:50 అయింది, కూత ఆగల. 11:55 అయింది, కూత ఆగల. 11:59 అయింది, కూత ఆగల. 11:59, 56 సెకన్లు, 57 సెకన్లు, 57 సెకన్లు, 59 సెకన్లు, 12 గంటలు కూత ఆగిపోయింది. ఎప్పుడైతే కూత ఆగిపోయిందో ఇల్లు, ఇంటిలో ఉన్న బంధువులు అబ్బో ఎంత సంతోషించారు, ఆనందించారు, చప్పట్లు కొట్టారు, కేరెంతలు కొట్టారు. ఆహా, ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో అడుగు పెట్టలేకపోయాం శని కూత వల్ల, కానీ ఈ సేవకుడు వచ్చి తన దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తెలియజేశాడు ఆ కూతకు కారణమేమిటో, కూత ఆగిపోయింది. అప్పుడు ఆ ఇంటి పెద్దను, ఇంటి నిర్మించిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు. గొప్ప కోసం, పేరు కోసం, ఈ ప్రాంతంలో నాదే గొప్పిల్లు అనిపించుకోవడం కోసం పెద్ద పెద్ద దొంగలు తెప్పించావుగా, ఆ దొంగలు తెప్పించానయ్యా, గోడకు అన్ని చోట్ల అమర్చావుగా, అమర్చానయ్యా, ఇదిగో ఈ దొంగను చూడు. జాగ్రత్తగా చూశాడు, ఆ దొంగకు ఒక రంధ్రం ఉంది, బయట నుంచి వచ్చే గాలి కాస్త ఆ దొంగలో నుంచి ఇంటి లోపలికి వస్తుంది. ఏమంటే ఒక చిన్న రంధ్రం ఉందనుకోండి, ఆ చిన్న రంధ్రంలో మీరు ఊదారనుకోండి, ఏమొస్తుంది చెప్పండి, సౌండ్ వస్తుందా లేదా? బయట నుంచి వచ్చేటటువంటి గాలి ఆ దొంగలో ఉన్నటువంటి రంధ్రం గుండా లోపలికి వస్తున్నప్పుడు అని శబ్దం వస్తుంది. ఈ సేవకుడు ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాడో, ఇప్పుడు గాలికి ఈయన అడ్డుగా వచ్చేసరికి ఆ రంధ్రంలో నుంచి గాలి వెళ్ళడం ఆగిపోయింది. లోపల ఏమని అడతను, పాస్టర్ గారు, శబ్దం ఆగిపోయింది. మళ్ళీ ఒక అడుగు వెనక్కేస్తే, పాస్టర్ గారు, మళ్ళీ శబ్దం వస్తుంది. అడుగు వేస్తే ఆగింది, అడుగు తీస్తే మళ్ళీ వచ్చింది. ఏమిటి అని చెప్పి పక్కకు చూస్తే ఆ దొంగకు ఒక రంధ్రం ఉంది. అప్పుడు సేవకుడికి అర్థమైంది,
యెహోవా ఇల్లు కట్టించకపోతే ఒక రంధ్రము చాలు ఇంటిలో అడుగు పెట్టకుండా చేయడానికి.